నమస్కారం అందరూ బాగుండాలి అందులో మనందరం ఉండాలి దయచేసి మీరు చూస్తున్న వీడియో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ఆశీర్వదించండి మా వీడియోని షేర్ చేయండి మాకు మనోధైర్యాన్ని ఇవ్వండి మీకు మరిన్ని మంచి వీడియోలు అందిస్తానికి ప్రయత్నం చేస్తాము అన్ని సత్యాలే అసత్యాల వీడియోలు మా దగ్గర ఉండవు మేము చెయ్యము మా వీడియోలన్నీ ధైర్యంతో చేసేవే చావుకైనా రేవుకైనా సిద్ధపడే వీడియోలు చేస్తాం ఇకపోతే అసలు విషయానికి వద్దాం ఆయన బాబుగారు ఉన్నారు బాబు గారి పుత్రరత్నం చిన్నబాబు గారు పాదయాత్ర చేస్తున్నారు వంద రోజులు పాదయాత్ర ముగిసిందిట ఆ పాదయాత్రలో భాగంగా పుత్రుడిని ఆశీర్వదించడానికి తల్లిగారు వెళ్ళారు అది సహజమే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు విజయమ్మ గారు వెళ్ళారు షర్మిలమ్మ పాదయాత్ర చేసినప్పుడు విజయమ్మ వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు ఉన్న విజయమ్మ గారు వెళ్ళారు లోకేష్ గారు పాదయాత్ర చేస్తుంటే భువనేశ్వరమ్మ గారు కూడా వెళ్ళారు తప్పేం లేదు అలాగే జాతీయ నాయకుడు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేస్తే సోనియా గాంధీ గారు కూడా వెళ్ళారు సేమ్ టు సేమ్ అసలు జిరాక్స్ మిషన్లు కూడా ఎందుకు చేయవు కాపీ కొట్టేయటమే అనమాట పూర్తిగా కాపీ కొట్టేయటమే ఓహో మనం టెన్త్ క్లాస్లో కాపీ కొట్టి పాస్ అయ్యాం కదా ఆ తర్వాతే కదా మనం స్టాన్ఫోర్డు అక్కడ ఇక్కడ దేశాన్ని కొల్లగొట్టి దేశానికి అవమానం పాలు చేసిన సత్యం రామ్ గారు డబ్బులు ఖర్చు పెడితే అక్కడికి వెళ్ళి చదువుకున్నాము విదేశాల్లో ఆంధ్రప్రదేశ్కి ఏమో ఇంగ్లీష్ మీడియం వద్దంటాడు ఆయన చదివిందేమో ఇంగ్లీష్ మీడియంలోనే ఇది ఎక్కడ న్యాయం ఆయన చదివింది అమెరికాలోనే కదా ఇంగ్లీష్ మీడియంలోనే కదా చదివింది తెలుగు ప్రజలకు మాత్రం పేద బడుగు బలహీన దళిత మైనార్టీ వర్గాలకు మాత్రం ఇంగ్లీష్ మీడియం వద్దంటాడు అందుకనే తెంగరి చిన్నబాబు అన్నాలే తెంగరి చిన్నబాబు కాపీ కొట్టడం రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తుంటే సోనియా గాంధీ గారు వచ్చినప్పుడు ఆవిడ కాలు బూటుకి ఏదో లేచు తగ్గిపోతే అలా కట్టాడు రాహుల్ గాంధీ సేమ్ లోకేష్ బాబు కూడా కాపీ టు కాపీ జిరాక్స్ మిషన్లో కూడా పనిచేది దేనికి కెమెరాలు పని చేయవు చూడండి ఇక్కడ అంత చక్కగా కూర్చుని పెట్టేస్తున్నాడు ఆ మహాన్భావుడు ఇళ్ళ కళ్ళకి తండ్రి కొడుకుల కళ్ళకి పెద్ద బాబు చిన్నబాబు కళ్ళకి రాష్ట్రంలో ఏ అభివృద్ధి కనిపించదు అరే పెద్ద బాబు చిన్నబాబు అండ్ పచ్చ ముఠా దోపిడి తెలుగు దోపిడి పార్టీ ముఠా తెలుగు దొంగల పార్టీ ముఠా తెలుగు దుర్మార్గుల పార్టీ ముఠా తెలుగు దౌర్జన్యాల పార్టీ ముఠా ఒక్కటి చెప్పండి జగన్మోహన్ రెడ్డిది అవినీతి ప్రభుత్వం అని మీరు చెప్పారా ఎన్నడన్నా చెప్పలేకపోతున్నారు ఎందుకంటే అది అవినీతి ప్రభుత్వం కాదు జగన్మోహన్ రెడ్డి సుపరిపాలన సాగిస్తున్నాడు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పరిపాలిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి పేద ప్రజల్ని అట్టడుగు వర్గాలున్న ప్రజల్ని బడుగు బలహీన దళిత మైనార్టీ వర్గాల్ని సమాజంలో తలెత్తుకుని తిరిగేలా చేశారు జగన్మోహన్ రెడ్డి మీలాగా కుల వివక్ష చూపుతూ ఎస్సీల్లో పుట్టాలని ఎవరు కోరుకుంటారు మత్స్యకారులారా మీ తోకల కత్తిరిస్తా హే ఎవరే రమ్మంది అని బీసీలని ముద్రగడ నాభం లాంటి సీనియర్ నాయకుడు మాజీ మంత్రి మాజీ లోక్ లోక్సభ మాజీ సభ్యుడు అయినటువంటి ముద్రగడ పద్మనాభం కా కాపు నాయకుడు ఉద్యమ నాయకుడిని హౌస్ అరెస్ట్ చేసి హాస్పిటల్లో పెట్టి ఆయన భార్యని తిట్టి ఆయన కొడుకుని చెత్త కొట్టి లంకొడక కొడక అటువంటి పదాలతో సహా ముద్రగడ పద్మనాభం గారి భార్యని కొడుకుని కోడల్ని అందరినీ కూడా దుర్భాషలాడింది ఎవరు పవన్ కళ్యాణ్ కళ్ళు మూసుకున్నావా చెవులు మూసుకున్నావా రెండు వేల పుస్తకాలు చదివాను అన్నావు పేపర్లు చదవోలేదా పద్నాపం పద్మనాభం గారు జరిగిన అవమానానికి అవునులే మనకెందుకు పాదయాత్ర చేస్తున్నావు కదా మిస్టర్ చంద్రబాబు చూడు పోలవరం నిర్వాసితులకి జగన్మోహన్ రెడ్డి గారు కట్టిస్తున్న ఇళ్ళి అది అది చెప్పు మీ సాక్షాత్తు ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అన్నారు బాబు గారు మీరు కూడా వినే ఉంటారు పోలవరం ప్రాజెక్టుని ఏటీఎం లాగా వాడుకున్నాడు చంద్రబాబు అన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి అలా వాడుకుంటారు మీలాగా అసత్యాలు ప్రచారం చేయడంలా చేసిందే చెప్పుకుంటున్నాడు చెయ్యబోయేది చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్తో కలిసావు లోపాయి కిగా అర్ధరాత్రి పూట నెత్తి మీద గొడ్డ ఒకటేసుకుని అప్పుడు హోంమంత్రి చిదంబరం గారింటికి వెళ్ళావు జగన్మోహన్ రెడ్డి గారి మీద ముప్పై రెండు తప్పుడు కేసులు పెట్టించావు మీ పార్టీ నాయకులతోటి కోర్టులలో కేసులు వేయించావు ప్రజలు ఇరవై మూడు సీట్లకు పరిమితం చేశారు నిన్ను జగన్మోహన్ రెడ్డి గారి మీద ముప్పై రెండు కేసులు పెట్టి ముప్పై రెండు దేశాల్లో అభిమానులు ఉన్నారు రజనీకాంత్ గారికి సింహం సింగల్ గానే వస్తుంది అని డైలాగ్ చెప్పిన రజనీకాంత్ గారు మేకప్ లేకుండా చంద్రబాబు గారి దగ్గరకు వచ్చి తన నిజ స్వరూపం చూపించారు సింహంలాగా కాదు ఇదిగో ఇలా తెలుగు ప్రజలారా నమస్కారం దండం పెట్టి మరీ చెప్తున్న ఆకలి కొన్న పులిల ఆకలేస్తున్న సింహంలా ఉన్నారు తండ్రి కొడుకులు ఇద్దరు పచ్చ పార్టీ నాయకులు కూడా అలాగే ఉన్నారు పొరపాటును కూడా ఆ పార్టీకి ఓటు వేసి అధికారం లోకి తీసుకురావద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను ఆ పార్టీకి గనక అధికారం అప్పు చెప్తే ఈ రోజు నాడు నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలతో పరిపాలన సాగిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన నూట యాభై ఒకటి కంటే ఎక్కువగా ఉన్న సంక్షేమ పథకాలు బాబు గారు మొదటి సంతకం రెండో సంతకం మూడో సంతకం నాలుగో సంతకం అని చెప్పి నూట యాభై ఒక్క సంతకాలు పెట్టి ఆ సంక్షేమ పథకాలన్నీ రద్దు చేసి పేద బడుగు బలహీన దళిత వర్గాలు మైనారిటీ వర్గాల పొట్టగొట్టడానికి సిద్ధంగా ఉన్నారు అందులో కొన్ని ఉదాహరణలు చెప్తా అమరావతి బేనామీ రాజధాని ఆ రాజధాని మీద ఉన్నటువంటి ప్రేమ ఆయనకి ఇంకెక్కడా లేదు కొడుకు అభివృద్ధి ఆయనకి కావాలి దత్తపుత్రుడు అభివృద్ధి కావాలి ఆయనకి అరవై రెండు పాయింట్ రెండు ఎకరాలు దత్తపుత్రుడు కూడా అమరావతి ప్రాంతంలో కేటాయించేశారు కొనిపించేశారు బాబు అండ్ కంపెనీ పచ్చ కంపెనీ పచ్చ దొంగల ముఠ అధికారంలోకి వస్తే వైఎస్ఆర్ పెన్షన్ మూడు వేల నుంచి వెయ్యి రూపాయలకు తగ్గించేస్తాడు జగనన్న అమ్మఒడి పథకాన్ని రద్దీ చేసేస్తాడు జగనన్న విద్యా కానుకను తీసేస్తాడు రైతు భరోసా రద్దు చేసేస్తాడు రైతులు కరెంట్ ఎందుకు అన్నాడు కదా బషీర్బాగ్లో లో కాల్పులు జరిపించాడు కదా ఈ పెద్ద మనిషి రైతుల మీద జగనన్న వసతి దివ్యను రద్దు చేసేస్తాడు జగనన్న గోరుముద్ద రద్దు చేస్తాడు చిన్నపిల్లలకి పసిపిల్లల కోసం పెట్టి పథకం అటువంటి పథకాన్ని కూడా అమానుషం మానవత్వం లేకుండా రద్దు చేసేస్తాడు వైఎస్ఆర్ లా నేస్తం లాయర్లకు ఇస్తున్నటువంటి పథకాన్ని లాయర్లు అడ్వకేట్లు వాళ్ళ కోసం ఇస్తున్న పథకాన్ని కూడా రద్దు చేసేస్తాడు ప్రజల రక్షణ కోసం ఉపయోగపడుతున్న పోలీసులు ఉన్నారు కదా ఎండనక వాననక చలి అనక వాళ్ళు పాపం రోడ్ల మీద దొరుకుతూనే ప్రజలకి రక్షణ కల్పిస్తూ ఉంటారు అటువంటి పోలీసులకి జగన్మోహన్ రెడ్డి గారు వీక్లీ ఆఫ్ ప్రకటించాడు అటువంటి పోలీసులకి ఆ వీక్లీ ఆఫ్ కూడా రద్దు చేసేస్తాడు చంద్రబాబు అధికారంలోకి వస్తే గుర్తుపెట్టుకోండి పోలీసులారా మిమ్మల్ని అధికారంలో లేనప్పుడు ఎన్నెన్ని మాటలు అంటున్నాడో ఆయన మీ దగ్గరే రికార్డులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీని ప్రభుత్వ పరం చేశాడు బాబుగారు రాగానే దాన్ని ఆర్టీసీని మళ్ళీ ప్రైవేటు పరం చేసేసి కొంతమంది శిష్యులు ఉన్నారు కదా దివాకర్ రెడ్డి గారు ఇలాంటివారు అటువంటి ట్రావెల్స్ ఉన్నాయి కదా ఆ పార్టీలో చాలామందికి బస్సులు ఉన్నాయి కదా వాళ్ళందరికీ బస్సు రూట్లు ఇచ్చేస్తాడు టికెట్లు పెంచేసుకోండి టికెట్లు ఇష్టం వచ్చిన రేట్లకు అమ్మేసుకోండి అని ప్రజల మీద భారం వేసేస్తాడు ఆగ్రిగోడ్ బాధితుల మీద రావాల్సిన సహాయాన్ని ఆపేస్తాడు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీని తీసేస్తాడు వైఎస్ఆర్ వాహనాలు వెనక్కి తీసేసుకుంటాడు వైఎస్ఆర్ నేతన్న హస్తం ద్వారా వచ్చే సహాయాన్ని ఆపేస్తాడు మత్స్యకార భరోసా అది తీసేస్తాడు ఎందుకంటే ఆయన తోకలకు కత్తిరిస్తానన్నాడు కదా ముందే చెప్పాడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే చెప్పాడు మాట మీ తోకలు కత్తిరిస్తానని ఏది సచివాలయంలోనే ఆంధ్రప్రదేశ్ సచివాలయంలోనే అన్నాడు మాట సుప్రీంకోర్టు ఆదేశం ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై రెండు లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాడు అమరావతి ప్రాంతంలో మరో యాభై వేల మందికి పట్టాలు ఇవ్వబోతున్నాడు ఆ పట్టాలన్నీ రద్దు చేసేసి పేద ప్రజల్ని రోడ్డును పడేస్తాడు ఈ బాబు జాగ్రత్తగా ఆలోచించండి పట్టాలు పొందిన పట్టాదారులారా ఒకసారి ఆలోచించి ఓటేయండి గ్రామ సచివాలయం ఒక లక్ష ఇరవై ఏడు వేల శాశ్వత ఉద్యోగులను కూడా తొలగించేస్తాడు డౌటే లేదు ఆయన ఆ మధ్య చాలాసార్లు కూడా అన్నారు వాలంటీర్లు ఇళ్ళకొచ్చి నిద్రలు డిస్టర్బ్ చేస్తున్నారు మహిళలు భయపడుతున్నారు అని వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేస్తాడు నాలుగు లక్షల మంది వాలంటీర్లు పనిచేస్తున్నారు వాళ్ళందరూ రోడ్డును పడిపోతారు పాపం వాళ్ళక జీవనాధారం కూడా లేకుండా చేసేస్తాడు బాబు గారు చంద్రబాబు గారు పచ్చ పార్టీ పచ్చ మీడియా కూడా వాలంటీర్ వ్యవస్థ బదులు జన్మభూమి కమిటీలను పెట్టేసి పచ్చమఠా నాయకుల్ని అందులో వేసేసి దోచుకోండి దాచుకోండి అంటాడు జాగ్రత్తగా ఉండండి తెలుగు ప్రజలారా జాగ్రత్తగా ఉండండి కపట నాటకాలకు మోసపోవద్దు కౌలు రైతుల భరోసా కూడా తీసేస్తాడు రైతులు అంటేనే కోపం ఆయనకి నూట ఎనిమిది అంబులెన్సులు తీసేస్తాడు రేషన్ డోర్ డెలివరీ ఉండదు ఇంతకుముందు షాపులకి వెళ్ళి క్యూలో నుంచి తెచ్చుకునేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఆ పథకం అలా కాకుండా డోర్ డెలివరీ చేయిస్తున్నాడు ఈయన రాగానే మిమ్మల్ని క్యూలో నుంచో పెడతాడు ఆలోచించండి వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఉచిత విద్యుత్ ఎందుకు తీసేయండి విద్యుత్ సంస్థల నష్టాలు నడుస్తున్నాయి కనుక రైతులకు ఉచిత విద్యుత్ అవసరం లేదన్న ఆ పథకాన్ని తీసేస్తాడు దళిత గిరిజనులకి ఇచ్చే రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ని దాన్ని రద్దు చేసేస్తాడు పోలవరం పనులు పాపం మళ్ళీ ఏటీఎం లాగా వాడుకోవచ్చు కదా అదేమన్నా మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా చేయిస్తానికి ప్రయత్నాలు చేస్తాడేమో కానీ ఇది ఒక ఇరవై మూడే చెప్పాను ఎందుకంటే ఆయన ఇరవై మూడు సీట్లు ఉన్నాయి కనుక ఇరవై మూడే చెప్పాను మిగిలినవన్నీ కూడా చాలా ఉన్నాయి ఈ పథకాలు ఆ పథకాలన్నీ కూడా రద్దు చేస్తాడు అందుకని ప్రజలారా దయచేసి ఓటు వేసే ముందు ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బాగా పరిపాలించిందా బాబు గారు ఐదేళ్లు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అధికారంలో ఉన్నప్పుడు పరిపాలన ఎలా ఉంది బేరీజ్ వేసుకోండి రాష్ట్ర ప్రజలారా తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఉభయ రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మీద చాలా కోపంతో ఉన్నారు మమ్మల్ని అధికారానికి దూరం చేశారు మమ్మల్ని రోడ్డును పడేశారు పాదయాత్రలు చేయిస్తున్నారు మాతోటి సందు సందుకి తిప్పుతున్నారు గొంతు గొంతుకి తిప్పుతున్నారు మమ్మల్ని అని చాలా కోపంగా ఉన్నారు వాళ్ళు అధికారంలోకి వస్తే కులాల వారీగా విభజించి కులాల మధ్య చిచ్చు పెట్టి మతాల మధ్య చిచ్చు పెట్టి ఒకళ్ళు కొట్టుకునేలా చేస్తారు ఒకవేళ మీరు కొట్టుకోకపోతే ఆ పార్టీ కార్యకర్తలు కొట్టేస్తారు పచ్చ పార్టీ కార్యకర్తలు కొట్టేస్తారు ఇది గ్యారెంటీ పోలీస్ వ్యవస్థ చాలా బాగుంది గౌతమ్ సవాంగ్ గారు డీజీపీగా ఉన్నప్పుడు ప్రస్తుత డీజీపీ గారి నేతృత్వంలో బాగున్నది సిఐడి డిపార్ట్మెంట్ సునీల్ కుమార్ గారి నేతృత్వంలో బాగుంది అక్రమ కేసులు ఎవరి మీద పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కబ్జాదారుల మీద కేసులు పెడితే అవి అక్రమ కేసులు కావు మైనింగ్ అక్రమం చేసిన వాళ్ళ మీద కేసులు పెడితే అవి కేసులు కావు అసలు ఒకటి ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు ఏ బహిరంగ సభలో మాట్లాడినా కూడా నా ప్రభుత్వం చేసిన మంచి పనులు బాగుంటేనే మా పార్టీకి ఓటు వేయండి అని అడుగుతున్నాడు ఆయన నేను చేసిన సం నేను పెట్టిన సంక్షేమ పథకాలు బాగుంటేనే నా పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి అని అడుగుతున్నాడు ఆయన జగన్మోహన్ రెడ్డి నా ఎమ్మెల్యేల పనితీరు బాగుంటేనే వాళ్ళకు ఓటు వేయండి అని అడుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటింటికి నా సంక్షేమ పథకాలు అందితేనే నాకు ఓటు వేయండి అని అడుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి తండ్రి కొడుకులు మాత్రము ఆ పచ్చ పార్టీ నాయకులు ఆ పచ్చ మీడియా మాత్రము అసత్యాలు ప్రచారం చేయడంలో నిమగ్నమైపోయాయి బాబు గారు అధికారంలోకి వస్తే రెండు వేల ఇరవై నాలుగులో రాష్ట్ర ప్రజల తలకు అమ్మేస్తాడు తలకి వెళ్లకట్టి అమ్మేస్తాడు ఒకవేళ కేంద్ర ప్రభుత్వము మన హక్కుల సంఘాలు అడ్డుపడితే మనంతట మనం ఆత్మహత్యలు చేసుకునేటట్లుగా చేసేస్తాడు శ్మశానాన్ని ఏలడానికి కూడా సిద్ధపడ్డాడు చంద్రబాబు నాయుడు శ్మశానాన్ని కూడా ఆలడానికి సిద్ధపడుతున్నాడు కనుక ప్రజలారా ఆలోచించండి మన పిల్లల భవిష్యత్తు గురించి కూడా ఆలోచించండి సమాజం గురించి ఆలోచించండి బాబు గారి స్కాములు ఒకటా రెండా అన్ని స్కాములే పథకాలు లేవు ఆయనవి ఆయన మేనిఫెస్టోని వాళ్ళ వెబ్సైట్ లో నుంచే తీసేశారు ఆరు వందల ఇచ్చి ఆరు హామీలు కూడా నెరవేర్చలేని పార్టీ దిగ్గజం బాబుగారు ఆయన పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా గొప్ప గొప్పవాళ్ళు కనుక ఓసారి ఆలోచించండి ఓటు వేసే ముందు తెలుగు దౌర్జన్యకారుల పార్టీ కావాలా తెలుగు దుర్మార్గుల పార్టీ కావాలా తెలుగు దోపిడీదారుల పార్టీ కావాలా తెలుగు దుండగుల పార్టీ కావాలా పచ్చ పార్టీ కావాలా పచ్చ మీడియా కావాలా లేదా శాంతంగా తన పని తాను చేసుకుంటూ సమాజమే దేవాలయం ప్రజలేనా దేవుళ్ళని నమ్మేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కావాలో ఓటు వేసే ముందు ఓకే బాయ్